మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఆధ్వర్యంలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా చెత్తబుట్టల పంపిణీ చేశారు. ఇళ్లలో ప్రమాదకరమైన వస్తువులు సేకరించడానికి గాజు ముక్కలు, ఇంజెక్షన్, సిరంజీలు, హానికరమైన వస్తువులు వేయడానికి చెత్తబుట్టలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ తో పాటు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, సెక్రటరీ శ్రీవాస్తవ, వార్డు సభ్యులు శోభన్, రమ్య, అమృత, నాగలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు మచ్చ శ్రీనివాస్, శివరాజయ్య, గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్ తన మరి హానికరమైన చెత్త వేయడానికి చెత్తబుట్టలు మరి గౌరవ సర్పంచ్ ద్వారా మరి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో మరి ఈ రోజు చెత్త బుట్టలు పంపించేయడం జరిగింది. మరి ఈ యొక్క చెత్త బుట్టల్ని మనకి ఇప్పుడు ఇంట్లో హానికరం అంటే మనం ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు, డాక్టర్ వస్తాడు లేకపోతే నర్స్ వస్తుంది, లేదా గోళీలు అవి చెత్త చెదారం, గాజు అక్కలు అలాంటివన్నీ ఈ చెత్త బుట్టలు వేసి గ్రామ పంచాయతీ బండి వచ్చినప్పుడు దీన్ని సపరేట్గా వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినట్టయితే మన గ్రామంలోని ఎలాంటి చెత్త చెదారం లేకుండా మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చర్య తీసుకోవడానికి మరి ఈరోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో చందాయిపేట గ్రామంలో చెత్త బుట్టల కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరిగింది. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు చెత్త బుట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది.